ఆడబిడ్డలపై అత్యాచారానికి పాల్పడితే అదే ఆఖరు రోజవుతుందని మృగాళ్లకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లను అంగట్లో సరుకుగా చూసే సంస్కృతి నశించాలన్నారు. అమరావతిలో అంగన్వాడీ ఆశా వర్కర్లు చంద్రబాబును ఘనంగా సత్కరించారు. వేతనాలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే అంగన్వాడీలు ఆశా వర్కర్లే కీలకమన్న చంద్రబాబు వారిపై వరాలు కురిపించారు. చంద్రన్న బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15లోపు సెల్ ఫోన్లు అందిస్తామని ప్రకటించారు. నేను వచ్చినప్పుడు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాలు 4200 వస్తానే 7000 చేశాను. మొన్న మీరు అడక్క మునిపి 10500 రూపాయలు చేసి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఇది. మీరు పేద పిల్లల్ని పెంచుతున్నారు, పేద గర్భిణీ స్త్రీలకు అండగా ఉంటున్నారు. అందుకే నేను మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మినీ అంగన్వాడీలు అయితే 2500 ఉంటే 4500 చేసి ఇప్పుడు 6000 రూపాయలు చేశాం. ఇంకో పక్కన చూస్తే అంగన్వాడీ హెల్పర్లకి మొన్నే 4500 ఉంటే 6000 రూపాయలు చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, కష్టాలున్నాయి, కానీ ఒకటే ఆలోచించాను, ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, పేదవాళ్లకు మీరు అండగా ఉంటున్నారు, మీకు అండగా నేనుండాలని ఒక అన్నగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలి, ఆర్థిక స్వావలంబన రావాలి, అవసరమైతే మగవారికి మీరు డబ్బులిచ్చే పరిస్థితి రావాలి తప్ప మీరు చెయ్యి దాచే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే నేను చాలా కార్యక్రమాలు చేశాను. మీకు ఆర్థికంగా బాగుపడితే తప్ప మీకు ఆ గౌరవం రాదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేశాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎప్పుడూ ఆడబిడ్డలకు అండగా ఉంటాను. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తే అది వారికి కడపటి రోజవుతుందని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. 2020 మార్చి లోపల 100% అంగన్వాడీ కేంద్రాలు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరికీ చంద్రన్న బీమా వర్తింపజేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ ఇలాంటి ఒకటి రెండు విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పటికే మన ఇక్కడ మాట్లాడిన వ్యక్తులందరూ చెప్పారు, 4 సంవత్సరాల కంటే ముందు ఈరోజు మీరు ఒకసారి పోల్చి చూసుకుంటే మీకు కొంతవరకు న్యాయం చేయగలిగాను. నేను ఆలోచించేది ఒకటి, క్షేత్రస్థాయిలో పనిచేసే మీరు చాలా ముఖ్యం. ఇంకో పక్కన ఆశా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా గ్రామస్థాయిలో ఉంటున్నారు, వారి జీతాలు పెంచాను. ఇంత మునుపు వాళ్ళకైతే ఏమి ఏదో టెస్ట్లకు వెళితే మామూలుగా లెక్కలు రాస్తే కొంత డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు నేను చూపించింది వారికి కూడా కన్సాలిడేటెడ్ పే కింద 3000 రూపాయలు ఇచ్చి, అదే మరి వేరియబుల్ పే కింద 3000 రూపాయలు చేసి మొట్టమొదటిసారిగా 6000 రూపాయలు ఆశాకు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిది.